కానీ పంటలకు ఒక ధర ప్రకటించి ఆ ధర కనుక మార్కెట్లకు దక్కకపోతే తనే రంగంలోకి దిగి స్వయంగా కొంటామని ప్రభుత్వం ప్రకటించడం చాలా పెద్ద విశేషం కాదు చాలా పెద్ద టాస్క్ జగన్ దాన్ని సక్సెస్ చేస్తాడా అంత డబ్బుందా అంత సాధన సంపత్తి సక్సెస్ చేయగల సామర్థ్యం అధికార యంత్రాంగం వద్ద ఉందా లేదా అనేది ఇష్యూయే కానీ ఆ సంకల్పాన్ని ప్రకటించడం మట్టుకు గ్రేటే అదే గనుక చేస్తే నిజంగా జగన్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు సార్థకమైనట్లే జగన్ దేశానికి ఓ క్రొత్త మోడల్ గా నిలిచినట్లే జగన్ చేతిలో చిల్లిగవ్వలేదు ఖజానా వట్టిపోయింది అప్పులు తీస్తే తప్ప జీతాలు ఇవ్వలేని దుర్గతి అయినా సరే ఏ నమ్మకంతోనో ప్రకటించేశాడు చిన్న విషయం కాదు జస్ట్ ధాన్యం కొనడం కాదు ఆ గిట్టుబాటు ధరలు ప్రకటించిన మేరకు ప్రతి పంటను కొనుగోలు చేయడం ప్రకటించినంత సులభమేమీ కాదు సరే రాజకీయంగా జగన్ నిర్ణయం ఓకే చేస్తాడా లేదా వేచి చూద్దాం కానీ జాతీయ స్థాయిలో ఓసారి దీనిని పరిశీలించాలి మోదీ కొన్ని వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారు యాంటీ బీజేపీ యాంటీ మోదీ పార్టీలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో వ్యతిరేకిస్తున్నాయి రచ్చ చేస్తున్నాయి అబద్ధాలు ప్రచారం చేస్తూ మరి ఆందోళనలు చేస్తున్నాయి ఎవడి బాధ వాడిది మధ్యలో సోనియా గాంధీ ఎట్టరైపోయి ఆమెకి ఏదో పెద్ద తెలిసినట్లు ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు రెండు ప్రకారం మీరే క్రొత్త చట్టాలు చేసి మోదీ చట్టాలని వెక్కిరించండోయని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పిలుపు ఇచ్చారు అదేమంటే భూసేకరణ చట్టం మీద అప్పట్లో అరుణ్ జైట్లీ అదే చెప్పారు కదా అంటోంది దరిద్రపు వాదన కేంద్ర చట్టాలని రాష్ట్రాలు రాష్ట్ర చట్టాలని కేంద్రం ఖండిస్తూ కౌంటర్ చట్టాలను తెచ్చుకుంటూ ఓ గందరగోళాన్ని క్రియేట్ చేయడం అవసరమా ఇది రాజనీతిజ్ఞత అంటారా అసలు మోదీ మార్గ వ్యవసాయ చట్టాలని సోనియా చదివిందా ఆమెకి ఏమైనా అర్థమైందా దాన్ని వదిలేస్తే ఆమె పార్టీ సారీ ఆమె గుప్పెట్లో ఉన్న పార్టీ తమ రాష్ట్రాల్లో ఆమె చెప్పినట్లు చేయగలదా పెద్ద ప్రశ్న కానీ ఆమె అస్సహించుకుని తరిమేసి జేళ్లలో పెట్టి తొక్కాలను చూసి భంగపడిన ఓ పార్టీ ఉంది అది జగన్ పార్టీ అది ఆమె కోరుకున్న పందాలో వెళుతోంది ఆమె ఊహించలేనిది కేంద్రమే చెబుతోంది మేము మద్దతు ధరల కాన్సెప్ట్ నుంచి బయటకు వెళ్ళడం లేదు అని రైతుకు ఉపకరించే నిబంధనలే తీసుకొస్తున్నాము అని సరే విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చ చేస్తున్నాయి కానీ రైతుకు వేసమెత్త నష్టం లేకుండా మేం ఇదిగో ఈ క్రొత్త విధానం తీసుకొస్తున్నామని ప్రకటించిన ఒక్క విపక్ష రాష్ట్రము లేదు ఇప్పటికీ జగన్ ముందుకొచ్చారు కారణాలు ఏవైనా కానీ మోదీని వ్యతిరేకించలేదు కానీ సదరు క్రొత్త చట్టాలతో ఏమైనా నష్టం ఉంటే గనుక ఇదిగో ఈ కార్యాచరణతో మా రైతులను కాపాడుకుంటాము అంటున్నారు ఓ పాలసీ చెబుతున్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ధైర్యం చేయగలరా ఆచరణ వదిలేయండి కనీసం భరోసా ఇవ్వగలరా పోనీ జగన్ క్రొత్త గురువు కేసీఆర్ చేయగలరా ఈ పని ప్రకటించగలరా ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్లు కాలబెట్టే పంజాబ్ అమరేందర్ చేయగలరా ముందు ఇవి ప్రకటించండి చేతనైతే తరువాత బజారుకెక్కి ఆందోళన చేయొచ్చు అవును జగన్ దీన్ని సక్సెస్ చేయగలరా అంటారా అది వేరే సంగతి ముందు కనీసం సంకల్పమైన ప్రకటించే ముఖ్యమంత్రి ఎవరు దేశంలో